ఇంకా అక్కడ వర్క్ కంప్లీట్ అవ్వగానే మేము రిటర్న్ అయిపోయాము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామనేసి. సో మేము ఇక్కడికి వచ్చి 1.5 మంత్ అవుతుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. సో ఈలోగా పాపకి అంతా కొత్త అయిపోయింది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అంతా ఉంటారు కదా తెలిసిన వాళ్ళు. సో అందరూ పలకరించేసరికే పాప వాళ్ళ దగ్గరకు అస్సలకు వెళ్ళలేదన్నమాట. వెళ్ళకుండా నన్నీ ఇలా నా దగ్గర అట్లా ముడుక్కుండిపోతుంది. అలా భలే ఫన్నీగా అనిపించింది ఆ ఇన్సిడెంట్స్ అన్నీ. ఇంకా అందరూ ఏంటి మా అమ్మ మా నాన్న దగ్గరికి కూడా వెళ్ళలేదు అసలు. పాపం వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు బిడ్డ మర్చిపోయింది అనేసి. దన్విత్ ఫ్రెండ్ తనకంటే 10 ఇయర్స్ ఎక్కువ అయినా ఎంత బాగా ఆడుకుంటారంటే అంత బాగా ఆడుకుంటాడు. దన్విత్ వచ్చేసరికి వచ్చేసాడు ఆ పిల్లడు. రే తెల్లడా తెల్లడా ఇంటి చూడు తెల్లమా ఏం చేస్తున్నావు రా చిచ్చి రే 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 చెప్పు తాతకి ఏందో చీ నోట్లో యాక్ట్. ఇంకా మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము మేము. ఇంకా ఉండాలనుకోలేదు అక్కడ. సో వచ్చేద్దాం అనేసే అనుకొని వెళ్ళాము. వెళ్ళాము వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక జస్ట్ ఎంత ఒక 3/4 గంట ఉండింటాము. ఒక 45 మినిట్స్ ఉండింటాము. 45 మినిట్స్ ఉండి ఇంకా టిఫిన్ చేసేసి రిటర్న్ అయిపోయాము. ఇంకా ఈ రిటర్న్లో చూడండి పాప దన్విత్ని పెరగాలని దన్విత్ని మాస్క్ పీకేయాలనేసి ట్రై చేస్తుంది. చాలా క్లిప్స్ ట్రై చేద్దాం అనుకున్నాను బట్ వీడియో తీయనీయలేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఫైనల్గా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పాప చూడండి అక్కడ అస్సలు ఉండలేదు కదా ఇక్కడికి వచ్చి ఎంత బాగా ఆడుకుంటుందో. ఇంకా అలా వాళ్ళ డాడీ అంటున్నాడు దాని ఇంటికి అది వచ్చేసింది అది హ్యాపీగా ఆడుకుంటుంది తన ఇంట్లో తనకు కంఫర్ట్ కదా అనేసి అంటున్నాడు అన్నమాట. అలా అంతే పిల్లలు అంతే అండి. కొత్త ప్లేస్లకు వెళితే ఉండరు కొంచెం అలవాటు పడే అంతవరకు. ఎవరైనా కానీ ఎంత యాక్టివ్గా ఉన్న పిల్లలైనా కానీ ఎవరు రేర్గా అలా ఉంటారు తప్పితే అంటే అందరిలో కలిసిపోతారు తప్పితే కొంతమంది టైం తీసుకుంటారు. ఇంకా అక్కడ మా అమ్మ మాకి రైసు పప్పు క్యారియర్ ఇచ్చి పంపించేసింది. మళ్ళీ ఏం కష్టపడతారు ఇంటికి వెళ్ళంగానే మీరు ఆకలి మీద ఉంటారు కదా తినేసేయచ్చు అని. తర్వాత అలాగే కొన్ని లగేజ్ తెచ్చుకున్నాము తెచ్చి ఇచ్చి పంపించిందమ్మ. అవేంటంటే మళ్ళీ కూరగాయలు అవన్నీ ఇచ్చి పంపించేసింది. కూరగాయలు అక్కడ బాటిల్లో ఉంది కదా అది స్వచ్ఛమైన ఆముదం అండి. ఆముదం అది ఎక్కువ స్టోరేజ్ ఉండాలంటే నేను ప్రీవియస్ వీడియోస్లో చూపిస్తాను. ఇంకా చూడండి పాప ఇక్కడికి వచ్చేసింది. ఇవన్నీ రెడీ ఇవన్నీ ఎత్తిపెట్టేద్దాం అన్న టయానికి వచ్చేస్తారనమాట పిల్లలు. ఇంకా వాళ్ళని సముదాయించి తర్వాత మన వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి ఇవి ఎత్తిపెట్టడానికి ట్రై చేస్తున్నాను ఏమవుతుందో మరి. నేను తెచ్చుకున్నట్టు ఇవన్నీ సర్దేయండి. ఇది ఆముదము స్వచ్ఛంగా వండినది. దీన్ని ఎలా స్టోరేజ్ ఎక్కువ రోజులు చేసుకోవాలో అనేది కూడా నేను ఒక వీడియో తీస్తాను. తర్వాత ఏమేమి ఇచ్చి పంపించింది ఇందులో ఏంటంటే కూరగాయలు ఉన్నాయి కూరగాయలన్నీ ఫ్రెష్లో పెట్టేయాలి. ఇంకా తర్వాత మేము ఉంటామనేసి శనగపిండి అవన్నీ తీసుకుని వచ్చింది. ఇంకా మేము అక్కడ ఉండకుండా ఉండేసరికి తీసుకెళ్ళిపోండి అనేసి ఇచ్చి పంపించేసిందమ్మ. ఇంకా ఇవి అటుకులు పోక అవి కూడా ఇచ్చి పంపించింది. క్యాబేజీ అన్నీ వచ్చింది. ఇవన్నీ సర్దేయాలి. ఎన్ని గంటలు అయింది నా బిడ్డనే పాస్ కదా దర్శనం.
ఫ్రిడ్జ్ మ్యాంగోస్ అంతా ఫుల్ అయిపోయింది, ఎక్కడ పెట్టాలో అర్థం కాలే. ఫ్రిడ్జ్ ఫుల్ ఉంది, ఎక్కడో చోట అడ్జస్ట్ చేసేస్తాను. ఫైనల్గా ఎలాగొలగా ఫ్రిడ్జ్ అంతా సర్దేసేసాను. ఫుల్ ఉంటుంది మా ఫ్రిడ్జ్ ఎప్పుడు. ఈ మామిడి పండ్లు తెచ్చుకున్నాము, ఇవి మాగినోటి. అబ్బి వీటిని ఏమంటారు అబ్బి? ఇది నీలంకాయా? నీలం, బేనిషా, బెంగళూరు మూడు ఐటమ్స్ ఉన్నాయంట. ఇంకా మిగతా ఉన్నాయి పచ్చికాయలు, అవి ఇక్కడ సర్దాలి. మేము ఎన్నో ఇయర్స్ నుంచి మాకంతా మేము దివానాకాట్ కిందే సర్దుకుంటాము మామిడి పళ్ళు. ఇవన్నీ పచ్చికాయలు, అవన్నీ మాగినోటి. ఇవి ఓన్లీ నీలంకాయలు, ఇవి బెంగళూరు సీజన్ లాస్ట్లో దొరికే కాయలు ఇవేనంట. నేను ఊరి నుంచి వచ్చిన వెంటనే ఇలా ఏవైనా అక్కడ నుంచి తెచ్చుకున్నవి సర్దుకోవడం, ఇంకా ఉన్న బట్టలు ఏమైనా ఎత్తుకెళ్ళిన బట్టలు అప్పుడే కట్టుకున్న తర్వాత ఇప్పేస్తాం కదా ఆ బట్టలు, అలాంటివి ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేసేస్తానండి. సో అలాగా ఇంకా ఒక్కొక్క చేత తీసుకెళ్ళాను. ఎందుకైనా సేఫ్టీగా పిల్లలు ఉండే పని కదా, వెళ్ళిన వామిటింగ్ లాంటివి చేసుకున్నా, లేదు అంటే ఏమన్నా మీద పోసుకున్నా, అలా చేస్తుంటారు కదా జర్నీలలో. సో అందుకోసం ఒక్కొక్క పేరు ఒక్కొక్క జత తీసుకెళ్తాను. మళ్ళీ ఇంకా తీసుకెళ్ళాను కాబట్టి అలాగే పెట్టడం ఇష్టం ఉండదు, వాటన్నిటినీ వాష్ చేసేసాను. అలాగే మనం తెచ్చుకున్న బ్యాగ్లు, మాస్కులు, టోటల్ A to Z ఏవైతే తీసుకెళ్ళానో నాతో పాటు అవన్నీ నీట్గా క్లీన్ అయితే చేసేసాను. ఉతకడం అయితే అయిపోయింది. ఇంకా సాక్స్లు ఇవి పాప ఇవి యూజ్ చేయలేదు, కాకపోతే ఉతికేసాను అనమాట. భలే బాగున్నాయి కదా బుడ్డి బుడ్డిగా. సో ఇది ఎప్పుడు అంటే ధన్విత్ బర్త్డేకి మా అక్క కూతురు తీసుకొచ్చింది, పాపకి, పాపకి ఒక జత అండ్ బాబుకి ఒక జత తీసుకొచ్చింది. ఇంతవరకు వేయలేదు అవి, ఎందుకో సేఫ్టీగా తీసుకెళ్ళాను. ఇప్పుడు వర్షం పడుతూ ఉండింది కదా, ఇంకా బ్యాగ్ తీసుకెళ్ళాను కదా, ఆ బ్యాగ్ను కూడా నీట్గా ఉతికేసాను. అండ్ ఇక్కడ వస్తూ ఉండి స్వీట్స్ తీసుకొచ్చాము, మూడు రకాల స్వీట్స్. అదే మా మామయ్య తీసి పంపించాడు, మా ఊరి దగ్గర బాగా చేస్తారు అక్కడ. అండ్ జెనైన్గా అంటే జెనైన్ కాదు, నీట్గా ఉంటాయన్నమాట, నీట్గా చేస్తారు. అందుకోసం అనేసి ఎక్కువగా అక్కడి నుంచే తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా ఇవి మూడు రకాల స్వీట్స్ ఏమంటారంటే జిలేబీ, మైసూర్ పాకు, బాదుషా తీసుకొచ్చాము. ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఎంత బాగా ఆడుకుంటుందో తన ప్రపంచానికి, తనను వచ్చేసి తన ప్రపంచంలో తాను ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు మా పాప. అక్కడ అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎత్తుకుంటే అస్సలు పోలేదు. ఇప్పుడు చూడు ఇక్కడ ఏమి ఆటలాడుతుందో, అసలు అంతగా ఆటలాడుకుంటుంది. మమ్మల్ని అస్సలు పట్టించుకోలే, తన లోకం తంది. మా ఇలా పట్టు, మా ఇలా మళ్ళీ మా బా అన్నీ తెలుసు. తర్వాత నేను వెంటనే పాపకి స్నానం చేయించేసాను, అలాగే బాబుకి కూడా చేయించేసాను. ఈవినింగ్ టైం కదా, షర్ట్ తీసేసి అలాగే ఫ్రీగా ఉన్నాడు. ఇంకా నేను కూడా స్నానం చేసేసుకున్నాను, పూజ ఇంకా చేయలేదు. అండ్ ఇక్కడ చూసారా మా జాజి చెట్టు. సో ఈ పూలు కోసి, ఈ పూలు అల్లి ఇంకా దేవుడికి పెట్టి తర్వాత తర్వాత పూజ చేయాలి. పూలు కోసేసేసి, పూలు అల్లేసి దేవుడికి పెట్టేసేసి పూజ అనేది స్టార్ట్ చేసేసాను. పూజ అనేది కంప్లీట్ చేసేసాను. సో అలాగా అండి కంప్లీట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసి పడుకుండేస్తే ఈరోజు డే అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి దేవుణ్ణి దర్శనం చేసుకోండి మీరు కూడా.